దశాబ్ద కాలంగా అటు యూపీఏ ప్రభుత్వం చేసింది కానీ, రాష్ట్ర విభజన కానీ, ఆ తర్వాత తదుపరి వచ్చిన ఎన్డీఏ కానీ వీళ్ళు చేస్తున్న చూస్తే నమ్మశక్యంగా లేవు. వాళ్లే ప్రభుత్వాల్లో ఉండి వాళ్లే విక్టిమ్స్లా మాట్లాడతారు. ఇలాంటిదే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ సహకారం ఇవ్వట్లేదు ప్రభుత్వం నడపడానికని ఆయన ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆయన అందరూ అపహాస్యం చేశారు. అదే పరిస్థితి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారే చాలా నిస్సహాయత స్థితిలో ఉన్నట్టుగా పార్లమెంట్ నన్ను నడపనివ్వనే పరిస్థితిలో వచ్చేసాం మేము, నన్ను ఎవరు నడపనివ్వట్లేదు, నన్ను విక్టిమ్ చేసేసారని చెప్పి ఆయన నిరసన చేయడం ఇది బేసిక్గా నమ్మశక్యంగా లేదు. ప్రజలు ఆయన ఎన్నుకున్నదే చాలా బలమైన వ్యక్తి అని, ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి అని చెప్పి నాతో పాటు అందరం ఆయన వెంట నడిచాం. అవిశ్వాస తీర్మానానికి నిజంగా చర్చకి కానీ వచ్చిండుంటే ఒకటి రెండు రోజుల్లో చాలా నిజాలు వచ్చాయి. ముందు నుంచి మేము చెప్తున్నట్టుగానే భారతీయ జనతా పార్టీలో కూడా తప్పులు ఉన్నాయి, ప్రజల కోసం స్పెషల్ కేటగిరీ స్టేట్ సంబంధించి వాళ్ళలో కూడా తప్పులు ఉన్నాయి, వాళ్ళు కూడా దీన్ని దాటేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ కూడా దీన్ని దాటేస్తుంది, అలాగే ప్రతిపక్షం కూడా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చర్చికి రాకపోవటమే అందరికీ ఉపయోగం, అటు భారతీయ జనతా పార్టీకి ఉపయోగం, తెలుగుదేశం పార్టీకి ఉపయోగం, వైఎస్ఆర్సీపీకి ఉపయోగం. చర్చికి రాక అవిశ్వాస తీర్మానం ముందుకెళ్ళకపోవటం ముగ్గురికి చాలా లబ్ధిదాయకం. మళ్ళీ ఈ రోజున వాళ్లే విక్టిమ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడటం ఇది ముఖ్యంగా యూత్ నమ్మట్లేదు, యువత నమ్మట్లేదు, మహిళలు